తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో శనివారం ముస్తఫా మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు జగన్ గొంతు నొక్కి పెట్టారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే గతి పట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై సలహాలు సూచనలు చేయకుండా నోటికి పనికి చెప్పడం సమంజసం కాదని అన్నారు. అనుభవం కలిగిన నాయకుడు అసభ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజలే సరైన సమయంలో గుణపాఠం చెప్తారని జోష్యం చెప్పారు. నేను చెప్పే మొత్తం వాస్తవాలు దీంట్లో డూప్యం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయనకు అధికారం వచ్చింది. అధికారం వస్తే ఏ విధంగా చేశాడు, ఎలా చేశాడు, ఎలా పరిపాలన చేశాడు అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే తాత వచ్చే తరతరాలాగా ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అసెంబ్లీలో ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా మాట్లాడారో, మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మాట్లాడారు. ఒకటి చెప్తే 100 మంది లెక్సి టకాటక ఇస్తూ వచ్చినట్టు వాళ్ళకి నోటికి ఏమొచ్చిందో ఆ విధంగా మాట్లాడారు. ఇది వాస్తవం కాదు. లేదు డెవలప్మెంట్ అనేది ఏంటో అనేది అది కూడా ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి మాట్లాడుకుందాం. గతం కన్నా ఇప్పుడు పరిపాలన బాగుందా లేదా అనేది ఒక్కసారి నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు ఏ విధంగా పరిపాలన ఉందని చెప్పేసి. వాస్తవంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక మార్పు కావాలని, ఆ మార్పు అనుగుణంగా గతంలో ఏ విధంగా ఆయన పాదయాత్ర చేశారో, ఆ పాదయాత్రకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన మాట ఆయన ఏంటంటే ప్రజలకు ఏం మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నేను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చెప్పిన నవరత్నాల్లో మొత్తం ఒక పక్కన చేసుకుంటూ వస్తున్నారు, పరిపాలన జరుగుతూ ఉంది. ఎక్కడ తప్పు ఉంటే నువ్వు చెప్పు, చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు ఉందనుకోండి ఈ తప్పు చేస్తున్నావు చెప్పు, అది తప్పలేదు. కానీ ఆయన పౌరుషంగా మాట్లాడి మన ఆయన ఇష్టం వచ్చినట్టు అంటే ఆ పదజాలం ఆ నాయకులు వచ్చే నాయకులు అది నేర్చుకోకూడదు. వచ్చే జనరేషన్ అన్నమాట ఇప్పుడు ఆ విధంగా నేర్చుకుంటారు, ఆ విధంగా అంత పౌరుషంగా అంత ఇదిగా పట్టుకు తీసుకెడతా అంటే ఏంటి ఇది ఇది సమాజంలో అంటే నేను పెద్ద మనిషి. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి మరి ఆ పెద్ద మనిషి ఆ విధంగా చెప్పడం అనేది అది కరెక్ట్ కాదనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది ఇక్కడ ఇండియాలో కాకుండా భారతదేశంలో కూడా పర్వాలేదు, చాలా బాగా పనిచేస్తుందని చెప్తాను. అంటే దీని పరిపాలన సంబంధించి నేను కొన్ని మాటలు చెప్తాను. గతంలో వాస్తవంగా ఏంటి, గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు లేచి ఇష్టానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏం నోటికి వస్తే వాళ్ళు అదే, కానీ ఆ రోజు అదుపు చేయలేదు. కానీ భగవంతుడు ఏం చేశాడు, మళ్ళీ అసెంబ్లీలో భగవంతుడు ఆయనకి మళ్ళీ రివర్స్ కొట్టారు. ఎందుకని అంటే చేసిన తప్పుకి భగవంతుడు ఈరోజు కాకపోతే రేపోయినా అనుభవించక తప్పదనేది ఇది వాస్తవం. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లల కాడి నుంచి అవ్వా తాతల వరకు, చిన్నపిల్లలు అంటే ఏంటి, చిన్న స్కూల్లో చదివే పిల్లలకి కోడిగుడ్డు కాడ నుంచి, వాళ్ళ స్కూల్ డ్రెస్సు కాడ నుంచి, పిల్లలకి మంచి చెడ్డ కాడ నుంచి, తర్వాత బాలింతకు సంబంధించి వాళ్ళకి ఆహారం ఏంటి, తర్వాత అవ్వాతాతలకు సంబంధించి పెంచిన విషయంలో కానివ్వండి, తర్వాత పిల్లల గురించి చదవడానికి చదువుకుంటానికి ఇంగ్లీష్ మీడియం సంబంధించి కానివ్వండి, ఎన్ని నేనున్నా నేను ఇంగ్లీష్ కొద్దిగా నాకు ఎక్కువ రాదు, ఎక్కువ అంటే కొద్ది కొద్దిగా కానీ ఎక్కువ మాట్లాడలేదు, అయినా కూడా నేను ముందుకెళ్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా మంచి పని చేయాలి, మంచి అడుగులు వేయాలి, ఈ రాష్ట్ర ప్రజల జీవితాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఈరోజు చక్కటి పరిపాలన అందిస్తున్నారు. ఏమైనా తప్పులుంటే చెప్పాలి, చెప్పండి, నేను చెప్పండి చెప్పండి. కానీ అనవసరంగా నువ్వు గత బాల్ నీ చేతులు వచ్చినప్పుడు నువ్వు చిందమనం చేసి చివరికి నువ్వు ఎన్ని సీట్లు సాధించావయా, ఏదో సాధించావా, నువ్వు పరిపాలన చేసావు కదా, పరిపాలన చేసి సాధించేది కొన్ని సీట్లే సాధించావు. మరి ఇప్పుడు నువ్వు రకరకాలుగా పోర్స్ మీద వచ్చేసి నేను ఏదో చేయాలా అట్లా ఇట్లా నీ ఇష్టం అంటే నేను అలా పద నేను వాడను కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆయన చెప్పుకుంటూ ఆ విధంగా తిరుగుతుంటే అది కరెక్ట్ కాదనేది నేను తెలియజేస్తున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది మనస్సాక్షిగా తెలుసుకుంటే అది బెస్టే. ఎందుకు బెస్ట్ అంటే పిల్లల గురించి మంచి విద్య నేరాన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చేసి నాడునేడు తీసుకొచ్చేసి ఈరోజు ప్రజలకు సంబంధించి ఈరోజు ఎన్నో సచివాలయాలకు సంబంధించి అంటే చేసే ప్రతి పని కూడా 10 మందికి నచ్చే విధంగా ఉండాలి. ఈరోజు పరిపాలన 10 మందికి నచ్చే విధంగా ఈరోజు ప్రణాళిక రూపొందించి సచివాలయాలు, వాలంటీర్లు, ఆ తర్వాత పింఛన్ సంబంధించి కానివ్వండి, తర్వాత ఇది ఇదే
డబ్బులు లచ్చలు లేకుండా ఎక్కడ లేకుండా మరి చక్కటి పరిపాలన చేసుకుని వస్తుంటే దీనికి ఏదో నువ్వు ఏదో ఒక రాజకీయ పరంగా మాట్లాడు కానీ అనవసరమైన మాట మాట్లాడి అనవసరంగా నువ్వు ఇబ్బంది పెట్టడం అనేది ఇబ్బంది పెట్టడం కాదు కానీ ఈ విధంగా ప్రజలు ఏమో ఎలా వెళ్తుంది ఏంటి ఇట్లా చెప్పేస్తున్నాడు ఏంటి అమ్మా ఇప్పుడు నేను నాలాంటి వాడు అయితే వయసు తక్కువ కాబట్టి ఏదో మాట్లాడుతుంది నీ వయసు చాలా అనుభవం గల శాలి 40 సంవత్సరాల ఇండస్ట్రీస్ ఇంత ఉండి కూడా ఈ విధంగా పౌరుషం మాట్లాడేది కరెక్ట్ కాదని నేను భావిస్తూ ఈ రోజు చక్కటి పరిపాలన నడుస్తూ ఉంది చక్కగా అన్ని విధాలుగా స్కూల్ సంబంధించి కానీ హాస్పిటల్ సంబంధించి కానీ సచివాలయం సంబంధించి కానీ అన్నీ కరెక్టే కానీ ఈరోజు విత్తనం నాటాం ఇది మొక్కైంది అంటే మొక్క ఒకేసారి ఆ చెట్టు పెరిగేసేసి ఒక వెంటనే కాయలు పడవు ఈ కాయలు పడటానికి కొద్ది టైం పడుతుంది కాబట్టి దాని గురించి కొద్దిగా ఆగల తప్ప అనవసరంగా బురద చల్లి అనవసరంగా నానా మాటలు ఆ విధంగా అనడం అనేది కరెక్ట్ కాదనేది నేను తెలియజేస్తూ మరి ఇలాంటి మానుకోవాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాను ఇలాంటి ఎందుకు ఇలాంటి దానివల్ల లాభం ఏంటి నోటికి ఏం వస్తుంది వాగటేమన్నా అది రాజకీయ లక్షణమా రాజకీయం అంటే ఏంటి ఎలా ఉండాలి నువ్వు పని చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాదు ఇంకేమన్నా తప్పులు ఉంటే ఎత్తి చూపించండి కానీ ఈ పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం అంటే నోటికి ఏది వస్తే నా నోటికి అలాంటి మాట రావట్లేదు నోటికి ఏమొస్తే ఆ విధంగా చెప్పడం తప్పనేది చంద్రబాబు నాయుడు గారికి నేను హితు అంటే ఆయన పెద్ద మనిషి అయినా కూడా ఆయనకి ఇలాంటి తప్పుగా అయితే నేనైతే తెలియజేస్తున్నా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వమని చెప్పండి నేను చెప్తాను సలహాలు ఇట్లా కాదు ఇట్లా సలహాలు ఇవ్వండి అంతేగాని అనవసరంగా బుడిజల్లే మాటలు అంటే అధికారం చేతిలో రావాలి ఆ శపథం చేశాను ఆ శపథానికి సంబంధించి నాకు అధికారం కావాలని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇస్తాను రాజ్యం ఆ విధంగా మాట్లాడితే చివరికి మిగిలేదు ఏం లేదు కానీ మనం మాట్లాడితే తీరు ఎట్లా ఉంది మన ప్రజలు ఏమనుకుంటారు ఎలా మాట్లాడితే బాగుంటుంది అని అది ఆలోచించుకోవాలి కానీ నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ఏం నీ నోటికి వస్తే ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడడం అది నేనైతే తప్పుగా భావిస్తున్నా ఈరోజు పరిపాలన మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు 1-2 మైనస్ ఉండొచ్చు కాదని చెప్పట్లేదు వాస్తవంగా మైనస్ ఉండొచ్చు ఆ మైనస్ మనం ప్లస్ చేసుకుని ఇలా ఈ తప్పు జరుగుతుంది ఈ తప్పు నువ్వు సరి చేసుకోవాలా అని అట్లా చెప్పు అంతేగాని అలా కాకుండా నువ్వు ఏదో నీ ఇస్తాను